వెల్కమ్ టు S24 న్యూస్. నీళ్లుండవు, వానలుండవు, విత్తనాలుండవు, ఎరువులుండవు, రైతు ఒక్కడే ఉంటాడు. అవును, రైతు ఒక్కడే ఉంటాడు. ఏమీ లేకపోయినా తెల్లవారుజామునే పొలానికి వెళ్తాడు. ఎందుకంటే ఆశ కాల్వ పారకపోతుందా, ఆకాశం కురవకపోతుందా, విత్తనాలు రాకపోతాయా, ఎరువుల లారీలు లోడ్ తీర్చకపోతాయా అనే ఆశ. పాలనల్లో తేడాలుంటాయేమో, పంట భూముల్లో చిందించే చెమటలు మాత్రం తేడాలుండవు. రైతు పడే కష్టం, రైతు మీద పడే నష్టం సిద్దిపేట అయినా శ్రీకాకుళమైనా ఈ భూభండం మీద ఇంకే చోటైనా ఒక్కటే. అసలుకైతే రాజు అని పిలవాలి ఆయన్ని. అసలైన రాజకోరు ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటారు కనుక ఆయన్ని రైతు అని పిలవక తప్పదు. ఆ రైతుకు ఒక పేరుంది. ఒకవేళ రాజు అనేది ఆ రైతు పేరై ఉన్నా, రాజు అనే ఆ పేరు కన్నా రైతు అనేది సిరిగల పేరు కాబట్టి ఆయన రైతు అనడమే ఆయనకు సరితూగే మాట. గింజల కోసం పక్షులు రైతు ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. గింజల్ని చేర్చడం కోసం రైతే ప్రజల్ని, రాజప్రసాదాన్ని, మంత్రివర్యుల ఇళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. గింజలను పండించి బస్తాలు దించే పక్షి ఆయన. అలాంటి పక్షి చెట్టుపై నుంచి టప్పున రాళ్ళు పడినట్లుగా నిలుచున్న చోటే నేల పడి కన్ను మూశాడు. కరెంటు తీగ మీద పక్షులన్నీ ఒక వరుసలో వాలి నిలబడినట్లు, యూరియా కోసం రైతులంతా ఒక వరుసలో నిలబడి వేచి ఉన్నప్పుడు 3 రోజులుగా అలాగే నిలబడి చివరకు నీలన కోళ్ళు పడి తల వాల్చేశాడు. చనిపోయిన రైతు పేరు, చనిపోయిన రైతు ఊరు చెప్పుకోవడం రైతును ఒక ముక్కకో చెక్కకో పరిమితం చేయడమే. రాజుకు ఒకటే రాజ్యం. ఏ రాజ్యంలోనైనా రైతు పండించేదే భోజనం. పాలనల్లో తేడాలుంటాయేమో, పంట భూముల్లో చెందే చెమటల్లో మాత్రం భేదాలుండవు. రైతు పడే కష్టం, రైతు మీద పడే నష్టం ఎక్కడైనా ఒక్కటే. రైతన్న, ఇన్నాళ్ళు పండించావు, 70 ఏళ్ళు వచ్చినా పండిస్తానంటున్నావు. నీ బదులు నేను వరుసలో నిలబడి ఎరువులు తీసుకొస్తా, ఆ నీడన కూర్చు అనేవాళ్ళేరి. అలా అనేవాళ్ళు లేకపోయినా రైతు పక్షాన అడిగేవాళ్ళు లేకుండా పోతారా? ప్రభుత్వమే చంపేసింది ఆ వృద్ధ రైతుని అన్నారు. సినిమా టికెట్ల కోసం క్యూలో నిల్చుని గుండె పోటుతో చనిపోతే ఆ సినిమా హాల్ ఓనర్ బాధ్యత వహిస్తాడా అన్నారు మంత్రి. ఎంటర్టైన్మెంట్ కోసం క్యూలో నిలబడేవాడు, ఎరువుల కోసం వరుస కట్టే రైతు ఒక్కటేనా? భారతదేశంలో 5000 ఏళ్ల క్రితమే వ్యవసాయం మొదలైందని ఓ సర్వేలో తెలిపింది. ఇన్నేళ్ళైనా ఓ రైతు క్యూలో నిలబడకుండా చేయలేకపోయినాం, ఇది మన దౌర్భాగ్యస్థితి. అన్నం పెట్టే రైతు ఎర్రటి ఎండలు ఎరువుల కోసం విస్తరి పట్టుకొని వరుసలో నిల్చోవడం ఏంటి? రైతన్న, నువ్వు ఇంటికెళ్ళు, నీ ఇంటికే ఎరువు వస్తుంది అని చెప్పే రాజు ఏడి. రైతన్న, రాజుగారు పంపించారు నీకు విత్తనాలు ఇమ్మని అని రైతు ఇంటికి వెళ్ళి తలుపు తట్టే మంత్రి ఏడి. రైతు చనిపోవడానికి గుండెపోటే కారణమైన, గుండెపోటు రావడానికి ఒక కారణం అంటూ ఉంటుంది కదా. నోటు రద్దయినప్పుడు ఏటీఎంల దగ్గర నిలబడి చనిపోయిన వారు, డెడ్ లైన్లు దగ్గర పడినప్పుడు ఆధార్ కార్డు కోసం నిలబడి చనిపోయిన వారు, ఇప్పుడు యూరియా కోసం నిలబడి చనిపోయిన రైతు, వీళ్ళందరికీ క్యూలో ఉన్నప్పుడే గుండెపోటు ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది? భారతదేశంలో 5000 ఏళ్ల క్రితమే వ్యవసాయం మొదలైంది. ఇన్నేళ్ళైనా ఓ రైతు క్యూలో నిలబడకుండా చేయలేకపోయినాం, ఇది మన దౌర్భాగ్యస్థితి.